లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు గీత కార్మికులకు వలస కూలీలకు విశాఖ జనసేన చేయూతను అందిస్తుంది. విశాఖ 71వ వార్డులో నివాసం ఉంటున్న ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటుగా శానిటైజర్లు మాస్కులను పంపిణీ చేస్తున్న జనసేన నాయకులు కరణం కనకరావుతో మా విశాఖ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. కరోనా నివారణలో భాగంగా నిర్వహిస్తున్న లాక్డౌన్ కారణంగా అని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 71వ వార్డుకు చెందిన ప్రజలకు సేవలు అందిస్తున్న ఆ వార్డు ప్రెసిడెంట్ జనసేన ప్రతినిధి కర్ణం కనకారావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 71వ వార్డులో లాక్డౌన్ కారణంగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు? ఈరోజు 71వ వార్డులో మరి కరోనా వచ్చిన తర్వాత గడిచిన 45 రోజుల నుంచి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ ప్రజల కొండల మీద కానీ, 71వ వార్డు పెద్ద స్లమ్ వార్డు, మరి అక్కడ కొండల మీద కానీ మరి 13-14 గ్రామాల్లో ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా రోజుకి వెళ్తే కరోనా పరిస్థితి, మరి అదే ఉద్దేశంగా ఈ కరోనా మహమ్మారి మరి రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. మరి చాలామంది తినడానికి లేని పరిస్థితులు కూడా, కార్మికులు కానీ మరి అన్ని కార్మికులు కలిసి అందరూ కూడా పేదలందరూ కూడా బాధపడుతున్నారు. మరి అదేవిధంగా మరి జనసేన పార్టీ నుంచి మా వంతు సాయంగా మరి ఎవరైతే ఉన్నారో పేదలు, బాగా వికలాంగులు కానీ, వృద్ధులు కానీ వాళ్ళందరికీ కూడా మరి కొన్ని ఒక సహకారాలు అందించడం జరిగింది. మరి అదేవిధంగా కరోనా పొగిడించారు కాబట్టి ఇంకా మరి రాబోయే కాలం కూడా పొగిడించారు కాబట్టి మరి మేము కూడా వార్డులో ప్రకటించి ఎక్కడైతే ఉన్నారో కొంతమంది మరీ పేదవాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ సహకారాలు అందించడానికి మీ జనసేన పార్టీ నుంచి మరి సిద్ధంగా ఉన్నా అని చెప్పి 71వ వార్డులో మేము తెలియజేస్తున్నాను. సార్, ఈ వార్డులో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ ఉన్నట్టు సమాచారం, అయితే వాళ్ళకి ప్రభుత్వం అందించిన సహకారం, మీరు అందిస్తున్న సహకారం ఏ విధంగా ఉంది? ఏంటి, ఈరోజు చూస్తుంటే మీడియా సోదరులు కానీ ప్రింట్ మీద అందరూ కూడా మీరు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఈరోజు ప్రతి వార్డులో కూడా గాజువాక నియోజకవర్గం ఉన్న వార్డులో మరి జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ కూడా జనసేనకి కూడా మరి వాళ్ళు తోసిన సహాయంగా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ముందుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 71వ వార్డు కాదు, గాజువాకులు ఉన్న 20 వార్డులో కూడా ఎవరైతే జన సైనికులు ఉన్నారో జనసేన పార్టీ ముందుకెళ్ళిందని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుందండి. సేవా కార్యక్రమంలో సేవకరం అనొక కార్యక్రమాలు, సేవకరం అంటే ఫుడ్ యూత్ అంతా తయారు చేయడం కానీ పంచడం కానీ అనొక కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్ని వాటి నుంచి. ఎందుకంటే ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో చూస్తున్నాం, మరి ఇన్సార్జి కోన తాతార గారు కానీ మరి వీళ్ళందరూ కూడా అనేక సమస్యల మీద, మరి భూ సమస్య మీద కానీ, అన్నోట్ల మీద కూడా విశ్రాంతంగా ప్రచారం చేసి ప్రజలు ఐక్యత చేసి మరి భూములు కూడా ప్రభుత్వం తీసుకోకుండా వెనక్కి ఉంచాలని చెప్పి ఆలోచనతో ఈరోజు జనసేన పార్టీ ముందుకు పోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్. సార్, అయితే పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో వలస కార్మికులతో పాటు అనేక రంగాలు పనిచేస్తున్న కూలీలు ఉన్నారు. వీళ్ళకి లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళకి జనసేన తరపు నుంచి మీరు ఎటువంటి సేవా కార్యక్రమం నిర్వహించారు? ఎక్కడైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి జన సైనికులు, జనసేన నాయకులను కూడా మా సహకారాలు అందిస్తున్నాం, మా తోసినంత ఫుడ్ సాయం అయితే ఫుడ్ చేస్తున్నాం, లేదా అలా వంట చేసుకుంటే రేషన్ సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మాతో కూడా ఎవరైతే నివసిస్తున్నారో జనసేనకి, జనసేన నాయకులు, కార్యకర్తలు ఫాలో అవుతూ మరి ఏ రోజు కూడా ప్రతీక్షను అలపరకుండా ఏదో వార్డులో కార్యక్రమం జనసైనికులు చేస్తున్నారు. అదే విషయం రాబట్టి 71వ వార్డు కూడా అందరూ భవన కార్మికులు ఎక్కువ ఉన్నారు, అలాగే వాళ్ళందరూ కూడా వలస కార్మికులు కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళతో నడుస్తున్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సార్. సార్, అయితే ఈ వార్డులో జనసేన బీజేపీ అభ్యర్థిగా మీ తమరు సతీమణి వరలక్ష్మి పోటీ చేస్తున్నారు, ఆమె ప్రచారంలో మీరు ఎలాగా సహకారం చేస్తున్నారు? ఈరోజు 71వ వార్డులో మా సతీమణి కరణ వరలక్ష్మి గారు పోటీ చేయడం అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 71వ వార్డులో మా ఇప్పుడే కాదు, గత 15 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ నాన్నగారు కూడా గతంలో కూడా సిపిఎం పార్టీలో ఉండి అనొక సేవకరాలు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూతు మా మామగారు కూడా పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజలకు మంచి సేవ చేశారు కాబట్టి, అదేవిధంగా అక్కడ ఉన్న కార్మికులు కూడా కరణం వలక్ష్యం రావడం వల్ల అక్కడ పోటీ వల్ల మరి ప్రత్యర్థులు ఓడించగల సత్తున్న లీడర్గా గుర్తించి అక్కడున్న కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా ఐక్యతో తిరుగుతూ మరి వాళ్ళందరూ కూడా సంతోషపరిచే విధంగా ఎక్కడైతే 71వ వార్డు ఉందో రెండు కోణల మేసిన ప్రజలందరూ కూడా మరి అందరూ ఈరోజు ఓటర్ కానీ మరి గతంలో ఎమ్మెల్యే గారితో ఉండి అన్ని పార్టీ ఏ ఎమ్మెల్యే గారితో ఉండి వాళ్ళ సహకారం తీసుకొని రెండు కోణల మీద ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటి కూడా వచ్చిందంటే 71వ వార్డు
వాటర్ కురిసి కానీ మరి అక్కడ ఉన్న డ్రైన్లు కానీ మరి కొండవాళ్ళ ప్రాంతం రోడ్లు అన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రజలందరూ మాకు సహకరిస్తారని పూర్తిగా నమ్మకం ఉంది. 71వ వార్డులో జనసేన జెండా కంపల్సరీగా అని చెప్పి ఈ సార్ మీకు తెలియజేస్తున్నా సార్. సార్ వార్డులో మీరు చేసిన సేవా కార్యక్రమాలపై ఇప్పుడు లాక్డౌన్ మళ్ళీ పొడిగించారు, ఇంకా సేవా కార్యక్రమాల్లో మీరు ముందుకెళ్తున్నారా లేదా? ఏదైతే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొగిడించిందో మరి దానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి జనసేన పార్టీ అధికారి పవన్ గారి ఆదేశాల మేరకు మేము కంపల్సరీగా మళ్ళీ కూడా ఎక్కడైతే పేదవారు ఇబ్బంది పడతారో వాళ్ళకి రెండు రోజుల్లో మళ్ళీ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. కంపల్సరీగా ప్రజలు అంటూ ప్రజలకే ఇబ్బంది లేకుండా 71 మీ ప్రత్యక్షణ కృషి చేస్తామని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. లాక్డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని, ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, 71వ వార్డులో తమ సతీమణి వరలక్ష్మి పొడి చేస్తున్న సందర్భంగా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమంలో భాగంగా నిత్యావసర సరుకులతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అయితే వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఒక మన కర్ణం కనకరావు కోరుతున్నారు. మూర్తి కెమెరామ్యాన్ మూర్తితో సుధాకర్, 19 న్యూస్, విశాఖ.